హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మళ్ళీ ఈరోజు వ్లాగ్ అన్నమాట, ఇంట్లో మా మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉన్నాం కదా, వ్లాగ్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ ఏం చేశానో అది వీడియో తీశాను, అదే మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఇక్కడ ఏంటంటే నేను వైజాగ్ నుండి నేను ఎక్కువగా నేను చోలీలు గోల్డే పెట్టుకుంటాను. అయితే నేను హైదరాబాద్ వెళ్ళేటప్పుడు 2 మంత్స్ నేను చోలీలు పట్టుకెళ్ళా, అంటే ఇయర్ రింగ్స్ ఏం పట్టుకెళ్ళలేదు. పట్టుకెళ్ళకపోతే అక్కడ రింగ్స్ నా వీడియోస్ చూస్తే మీకు ఎక్కువ రింగ్స్ కనిపిస్తాయి. ఆ రింగ్ ఇయర్ రింగ్స్ కొన్నాను 20 రూపీస్ పెట్టి. ఆ 20 రూపీస్ పెట్టి ఆ 2 మంత్స్ వాడిన తర్వాత వైజాగ్ వచ్చాక మొన్న వచ్చిన తర్వాత ఇప్పుడు గోల్డ్ పెట్టుకునేసరికి ఆ ఇయర్ రింగ్స్ పెట్టుకునే అప్పటికి ఈ స్టడ్స్ నాకు ఉండే హోల్ అనేది చాలా త్వరగా కలిసిపోతుంది. అందుకు చాలా త్వరగా కలిసిపోయింది, దాన్ని మళ్ళీ పెట్టుకున్నాను. ఇప్పుడు నేను మార్నింగ్ ఈరోజు గుడికి వెళ్తున్నాను. నేను ఈరోజు ప్లాన్ వేసుకున్న 3 గుళ్ళకి వెళ్ళాలి. ఇక్కడ మా ఇంటి దగ్గర దుర్గాబాంబ కుంచుమాంబ టెంపుల్ ఉంటుంది అక్కడికి, అండ్ శివాలయం ట్యూస్డే కదా సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి, ఇంకో టెంపుల్కి. అది దూరం అనుకోండి, చాలా దూరం. అది మా చిన్నాన్న అయితే వెళ్దాము అనుకున్నాను, బట్ మా చిన్నాన్నకి పని ఉండి అది పోస్ట్పోన్ అయిపోయింది. ఇంకా 2 టెంపుల్స్కి, ఒక దుర్గమాంబ కుంచుమాంబ టెంపుల్ కంటే నేను ఒక్కదాన్ని వెళ్ళిపోవచ్చు, ఎందుకంటే పక్కనే ఉంటుంది, చాలా పక్కన, చాలా అంటే చాలా పక్కన, 2 అడుగులు వేస్తే వచ్చేస్తుంది, చాలా దగ్గర. సో అక్కడికి నేను ఒక్కదాన్ని వెళ్ళొచ్చేసాను. ఇంకో టెంపుల్కి శివాలయంకి మా డాడీ నన్ను డ్రాప్ చేశారు. మా డాడీ నేను వెళ్ళి శివాలయంకి సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి వెళ్ళి దండం పెట్టుకొని 2 టెంపుల్స్ ఈరోజు కవర్ చేసేసాను. టెంపుల్స్ ఇంకో టెంపుల్ ఉంది, దానికి వెళ్ళడానికి మా చిన్న నన్ను తీసుకువెళ్ళడానికి అవ్వక వెళ్ళలేదు. ఇంకా మా హస్బెండ్ కంటే, మా హస్బెండ్ ఆఫీస్ వర్క్ మార్నింగ్ తనకి ఖాళీ ఉండదు, అందుకే తనకి అయినా దానికి ఎక్కడో ఆ టెంపుల్ తెలియదు, నాకు తెలుసు, బట్ తనకు కుదరదు, అందుకు వెళ్ళలేదు. ఒక టెంపుల్ అయిపోయింది కదా, 2 కొబ్బరికాయలు ఇచ్చారు అండ్ నిమ్మకాయ ఇచ్చారు. దుర్గమాంబ టెంపుల్ అది నిమ్మకాయ ఇచ్చారు. ఆ నిమ్మకాయని ఏం చేయాలని మమ్మీకి అడుగుతున్నాను. మమ్మీ ఏం చేయాలంటే బ్యాగ్లో పెట్టుకో అంది మమ్మీ. సో మా మమ్మీకి అడగటానికి వెళ్తున్నాను, ఏం చేయాలి మమ్మీ నిమ్మకాయని అని. మా మమ్మీ ఏమొచ్చి నిమ్మకాయని బ్యాగ్లో పెట్టుకోమంది. అది నా హ్యాండ్ బ్యాగ్, అది మా వదిన తెచ్చింది నెదర్లాండ్ నుండి. అండ్ ఇది ఒకటి, ఇది మామూలుగా షాప్లో తీసుకున్న బ్యాగ్, నిమ్మకాయ బ్యాగ్లో పెట్టుకున్నా. నా పాన్ కార్డ్ అన్నీ నా బ్యాగ్లోనే ఉంటాయి, నా ఐడీస్ అన్నీ నా బ్యాగ్లోనే పెట్టుకుంటా. ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, ఓటర్ ఐడి అన్నీ నా బ్యాగ్లోనే ఉంటాయి. చూసారా నా ఆధార్ కార్డ్ ఎంత నీట్గా, ఎంత బాగుందో, అంత నీట్గా ఉంచుకుంటామాట. మా మావయ్య గారు అట్లా చూస్తే ఏంటి ఆధార్ కార్డులు అలా అవుతాయి, అలా ఉన్నాయి అంటారు. అంత దారుణంగా ఉంచుతాం మేము, నా బ్యాగ్లో ఉంటే మాత్రం. మా డాడీ కోసం వెయిటింగ్ మాత్రం, ఇంకో టెంపుల్కి వెళ్ళడానికి మా డాడీ కోసం వెయిటింగ్. రెండో టెంపుల్కి వెళ్తున్నా అని చెప్తుంది. అయిపోయింది, 2 టెంపుల్ అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చేసాను. తను వర్క్ చేసుకుంటున్నారు, చిన్న వీడియో తీశాను. తను బిజీగా తను కొత్తగా వాచ్ కొన్నారు అట్లా అట్లా. ఈ మా చిన్న అన్నయ్య తిను, మా చిన్న అన్నయ్య తిను, మా చిన్న అన్నయ్య ఏదైనా చెప్పు అని చెప్తున్నాను. నా గురించి చెప్పని అంటే వెరీ గుడ్ గర్ల్ అని చెప్తున్నాడు మా చిన్న అన్నయ్య. ఛానల్ గురించి చెప్పు అన్నాను. ఛానల్ గురించి చెప్పు అంటే సబ్స్క్రైబ్ చేయండి, గంట కొట్టండి అని చెప్తున్నాడు మా అన్నయ్య. మా మమ్మీ మేము వచ్చామని చెప్పి మా మమ్మీ బూరెలు వండుతుంది, బూరెలు చేస్తుంది, కుడుంబూరెలు అంటారు కదా, పెసరపప్పుతో కుటుంబూరులు చేస్తుంది. అండ్ మటన్ వండుతుంది అల్లడి కోసం, అంటే మా హస్బెండ్ కోసం. మటన్ మా హస్బెండ్ కోసం అని కాదు, అందరి కోసం వండుతుంది, అందరం తింటాం.
వాళ్ళకి చికెన్, మా అన్నయ్య వాళ్ళకి, మా డాడీ మమ్మీ వాళ్ళకి చికెన్, మాకు మటన్ అన్నమాట. దానికోసం బెల్లం కట్ చేస్తుంది. ఆ బెల్లం అది ఊర్లో చేసిన బెల్లం, చావాం బెల్లం అంటారు. అక్కడ మా డాడీ వాళ్ళ చెల్లెలు, ఐ మీన్స్ మా అత్త, మేము పాప అంటాం. మా ఊర్లో అయితే మేము పాప అనే అంటాం, అత్త అనేది వాడే తక్కువ. పాప అంటాం మా ఊర్లో, అలానే పిలుస్తారు, పాప అనే పిలుస్తాము. ఈ బెల్లం చాలా టేస్టీగా ఉంటుంది, చాలా ఏ వంటలు చేసినా చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా వైజాగ్ బెల్లం అవి బాగోవు, కానీ మళ్ళీ హైదరాబాద్ బెల్లం బాగుంటుంది, జావాం బెల్లం బాగుంటుంది. మంచిగా బాగా వస్తుంది ఆ బెల్లంతో, ఏ వంట చేసినా కూడా కొన్ని ఉంటాయి బెల్లంతో వల్ల కూడా మంచి టేస్ట్ వస్తుంది. మా మమ్మీకి హైదరాబాద్ వస్తే, మమ్మీకి హైదరాబాద్లో బెల్లం నేను కొంటాను కదా, చూసి చాలా బాగుంటుంది బెల్లం అని అంటాం. అలాగే జావం బెల్లం కూడా చాలా బాగుంటుంది. జావం అంటే శ్రీకాకుళం లోపల పల్లెటూరు అన్నమాట. జావం ఊరు మా పాప వాళ్ళు చేస్తారు బెల్లం తయారు చేస్తారు. వాళ్ళకి చెరుకు తోటలు అవన్నీ ఉన్నాయి, వాళ్ళు బెల్లం తయారు చేస్తారు. బెల్లం టేస్ట్ చూస్తున్నా బాగుంటుంది, చాలా బాగుంటుంది. మామూలు తిన్నా కూడా చాలా బాగుంటుంది బెల్లం. అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏంటది, ఇడ్లీ లైక్ ఉడికిచ్చాం కదా, స్టీమ్ పెట్టాం కదా, దాన్ని ఇప్పుడు మొత్తం కలుపుకొని అందులో బెల్లం కలుపుకోవాలి. ఉండలు చుట్టుకుంటున్నా, ఉండలు చుట్టాలి. మా మమ్మీ చుడుతుంది, నేను కూడా హెల్ప్ చేస్తాను. అందులో కొబ్బరి కూర వేసుకుంటే బాగుంటుంది. యాక్చువల్గా నాకు చెప్పాలంటే బెల్లంతో కాకుండా పంచదారతో చాలా నాకు ఇష్టం. అట్లాగా నేను బెల్లంతో చేశాను, పంచదారతో కూడా చేశాను. బట్ బెల్లంతో కాకుండా పంచదారతో టేస్టీగా ఉంటుంది, కానీ బెల్లంతో చేస్తుంది మంచి, కొంచెం హెల్దీ కదా, అందుకే బెల్లంతో ఎక్కువగా చేస్తుంటారు. బట్ బెల్లంతో కాకుండా షుగర్తో చేస్తే చాలా బాగుంటుంది. అందులో కొబ్బరి కూర వేసింది మమ్మీ. ఆడుకుంటున్నాను నేను దాంట్లో. మేము ఆఫ్టర్నూన్ మేము లంచ్ చేసేసాక మమ్మీ నేను ఇది కలుపుతున్నాను. సో నేను అంటున్నాను మధ్యాహ్నం పడుకుందాం మమ్మీ, కొంచెంసేపు ఒక 1 అవర్ అట్లా పడుకొని అప్పుడు చేద్దాంలే అని నేను చెప్పాను. దానికి మమ్మీ నవ్వుతుంది. ఇంకా వైజాగ్లో ఉంటే చాలా సరదాగా ఉంటుంది, ఎందుకంటే మా అన్నయ్యలు ఉంటారు. ఇంకా మా వదిన లేదు, మా వదిన ఇంకా అది మా అన్నయ్యల బాబు, చిన్న బాబు, ఇంకా బేబీ 5 మంత్స్ బేబీ. ఇంకా వాడు ఉంటే ఇంకా సూపర్గా ఉంటుంది. వాళ్ళు లేరు, మేమే ఉన్నాం. ఎన్ని రోజులు ఉన్నా హ్యాపీగా ఉంటుంది మమ్మీ వాళ్ళ ఇంట్లో. మళ్ళీ మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వీడియో తీస్తాను మీ అందరికీ. మా అత్తయ్య వంటలు చాలా బాగా చేస్తారు, వెరైటీస్ చేస్తారు అన్నమాట, కొత్త కొత్త. అవన్నీ వీడియోస్ తీయడానికి నేనే ఉంటాను కాబట్టి నేనే వీడియో తీస్తాను. మా అత్తయ్య చేసిన వంటలన్నీ చేసి పెడతాను. ఇంకా అక్కడికి వెళ్తే రోజుకి ఏదో ఒక వంట ఉంటుంది కాబట్టి వీడియో తీయడానికి అవుతుంది. ఇక్కడ ఏం పెద్ద ఉండదు, తీద్దామంటే ఏదో డిస్టర్బెన్స్ మమ్మీ వాళ్ళ ఇంట్లో. ఎందుకంటే మా డాడీ చూసారనుకో, ఎందుకమ్మా ఇవన్నీ అని మా డాడీ
అంటారు. మా మమ్మీకి ఓకే, కొంచెం ఇంట్రెస్ట్ తీసుకుంటే తీసుకోండి అన్నట్టు పెద్ద ఇచ్చేది మమ్మీ. మా చిన్నని కూడా పెద్ద పెద్ద అంత ఇచ్చాడు. మా హస్బెండ్ అంటే మా హస్బెండ్కి తనకి ఎక్కువ ఇంట్రెస్ట్, తనకి ఎక్కువ ఇంట్రెస్ట్. ఇంకా మా పెద్దని గురించి మా పెద్దని ఏమా అంటారు. సో ఇక్కడ ఏం ప్రాబ్లం లేదు, తీయటానికి మనకే కొంచెం ఈ ఎంజాయ్మెంట్ అంటే అట్లా మాట్లాడు అది మాట్లాడు ఇది మాట్లాడు ఇంకా నాకు టైం ఉండదు తీయటానికి. అంతే తప్ప ఇలా కలుపుకొని ఉండలు చుట్టేసేయడమే. ఉండలు చుట్టేసి పూర్ణం ఆల్రెడీ తోప అంటారు కదా తోప, మినపప్పు బియ్యం అండ్ కొంచెం బెల్లం కలిపేసి తోప దాంట్లో ముంచేసి అందులో ఇలా డిప్ చేసేసి బాల్స్ని నూనెలో డీప్ ఫ్రై చేయటమే. నేను చెప్తున్నా అక్కడే పడుకుందాం మమ్మీ అని చెప్తున్నా. ఉండాలి చుట్టేసి అందులో వేసేయటమే అని చెప్తున్నాను ఇక్కడ. ఇక్కడే చెప్తున్నాను పడుకుందాం మమ్మీ, కొంచెంసేపు ఆఫ్టర్నూన్ కొంచెంసేపు పడుకొని చేద్దామని చెప్తున్నాను. మమ్మీ నవ్వుతుంది. అయిపోయింది, నేను చెప్పేసి వెళ్ళిపోయాను బెడ్రూమ్లోకి వెళ్ళిపోయాను. ఆఫ్టర్నూన్ కొంచెంసేపు అలా పడుకొని క్యాట్ నాప్ అంటారు అలా కొంచెంసేపు పడుకొని ఎగిసి మమ్మీకి హెల్ప్ చేద్దాం అనుకున్నాం. కానీ నేను లేచేసరికి మమ్మీ చేస్తుంది, ఆల్రెడీ హాఫ్ చేసేసింది, ఆల్రెడీ డీప్ ఫ్రై అయిపోయి కొన్ని పూరలు అవి తినేసాను. ఇంకా ఆఫ్టర్నూన్ పడుకుంటాం కానీ మినిమం 2 అవర్స్ పడుకుంటాను నేను మినిమం. ఎవరో లేకపోతే ఇంకా ఎక్కువసేపు పడుకుంటాను, ఎవరో ఒకరు డిస్టర్బ్ చేస్తే లెగిస్తానేమో కానీ ఎవరు లేకపోతే ఇంకా ఎక్కువసేపు పడుకుంటాను. నేను లేచేసరికి నేను ఇలా లేచాను ఆల్రెడీ మమ్మీ వేసేస్తుంది వంటగదిలో సౌండ్లు వస్తుంటే. ఇంకా లేచి కొంచెం వీడియో తీయాలని చెప్పి వీడియో తీసి ఇంకా తినేసాను. పూలు ఎంత బాగున్నాయో, చాలా బాగున్నాయి తిన్నాను కదా నేను, చాలా టేస్టీగా ఉన్నాయి బాగున్నాయి బూర్లు. నాకు ఇంకా శనగపప్పు బూర్లు కన్నా ఈ పెసరపప్పు బూర్లు ఇంకా టేస్టీగా ఉంటాయి చెప్పాలంటే. నాకు కూడా ఇష్టం బూర్లు ఏవైనా నాకు ఇష్టమే, శనగపప్పు బూర్లు అయినా ఇష్టమే ఇవైనా ఇష్టమే. ఇంకా హాఫ్ ఉన్నాయి. అంతే ఫ్రెండ్స్, వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వ్లాగ్ మార్నింగ్ టు ఈవినింగ్ వ్లాగ్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్.